విశ్వజిత్య క్రియేషన్స్ పతాకంపై పి స్వర్ణసుందరి నిర్మించిన ఓ స్వప్నసుందరి ప్రేమ కథ, టి రాజేంద్ర గారు నటించి రూపొందించిన ప్రేమ సాగరం, నూతన నటీనటులు నళిని, గంగ నటించిన ఈ ప్రేమ కథలో కళాశాలలో విద్యార్థులు చేసేటువంటి అల్లరి యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. తెలుగునాట సంవత్సరం పైగా ప్రదర్శించబడిన ఈ సంచలన చిత్రంలో ఉషగా నళిని, రాజాగా గంగ ప్రతిభావంతంగా నటించారు. రాజా ఉషని ప్రేమిస్తాడు, ఉష రాజా ప్రేమని నిరాకరిస్తుంది. అయినా రాజా తన ప్రయత్నాన్ని మానుకోడు. గుండెలపై ముద్రించిన ఉష పేరును కొండలపై కూడా రాసి తన ప్రేమని వెల్లడిస్తాడు. ఉష మనసు మారుతుంది, రాజాకు మనసిస్తుంది. అప్పుడే పెద్దలు వీరి ప్రేమ కథకు అడ్డుపడతారు. ఉషని ఇల్లు దాటకుండా నిర్బంధిస్తాడు. అప్పుడు రాజా మనసు పాడుకున్న మౌనగీతమే రాజశ్రీగారు రాసిన ఈ విరహ గీతం. టి రాజేంద్ర గారి స్వరకల్పనలో బాలుగారు చాలా ఇమోషనల్గా పాడిన ఆ పాటని మనకిప్పుడు వినిపించబోతోంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉష దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉష దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. తలుపులను ఆ పారు గుండెల్లో పూజలను, దారి లేదు చూడాలంటే దేవతను, ఇల్లు కాదు చెప్పాలంటే వేదనను. కలతైపోయే నా హృదయం కరువైపోయే చెరసాల అనురాగమీ వేళ అయిపోయే చెరసాల అయిపోయే చెరసాల. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చందమామ దాగి ఉన్నదో, మనసు వెనక ఆశలన్నీ దాచుకున్నదో. వేదనలేల ఈ సమయం వెలుతురు నీదే రేపు ఉదయం. శోధనలు ఆగేను శోకములు తీరేను, శోధనలు ఆగేను శోకములు తీరేను, శోకములు తీరేను. గాలి చిరుగాలి
చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం, ఈ నా ప్రేమ సందేశం, ఈ నా ప్రేమ సందేశం.